కానీ మీరందరూ అన్ని ఆడియో ఫంక్షన్లో సుమ గారు జనరల్లీ చెప్తుంటారు వేదికని అలంకరించడానికి పెద్దలు వచ్చారని. వేదిక ఎప్పుడు ఏ స్టేజ్ లో కనిపించలేదు, మీరు వస్తే ప్రోగ్రామ్ కి కలొచ్చిందని చెప్పారు. సుమ గారు మిమ్మల్ని పోలీసులు పట్టుకున్నారని విన్నాను. కాస్త కూస్తో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని కొంచెం లేట్ అయితే చాలు, తొక్కేయడానికి కొత్త యాంకర్లు రెడీగా ఉంటారు. కాదు, నాకు కాన్స్టేబుల్ ఫోన్ చేసి చెప్పారు, భయ్య ఈరోజు సుమ గారు రారు, మీరు కానిచ్చేసి ప్రోగ్రామ్. కాన్స్టేబుల్ ఫోన్ చేసిన మాట వాస్తవమే, సెల్ఫీ దిగడానికని ఆపాడు. ఓ, సెల్ఫీ దిగి పంపించారు. మరి లేకపోతే నీలాగా బ్రెత్స్ చేస్తారు. ఎందుకులేండి ఇప్పుడు నిజాలు చెప్తారు ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ లో సెల్ఫీల కోసమే ఆపుతారు. అయితే నేను కానిస్తాను, మీరు కానీ. నువ్వు ఏంటి వేదిక? నో 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 నో, ఐ యామ్ డన్, ఐ టోల్డ్ యు రైట్, యు ఆర్ టాకింగ్ ఆల్ ట్రూత్ అబౌట్ మీ. ఓకే, థాంక్యూ. అసలు ఏంటమ్మా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలి, అలాగే డైరెక్టర్ గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. అంతెందుకు? జ్యోతి ప్రజ్వలన ఉండాలి. ఏంటిది జ్యోతి ప్రజ్వలన లేదా? నన్ను అడగొచ్చు కదా ముందుగానే, ఎన్ని ఆడియో రిలీజ్ ఫంక్షన్లు యాంకరింగ్ చేసి ఉంటాను. సాయి కొరపాటి గారిని అడిగినా కూడా చెప్తారా భరతనాట్యం డాన్స్ అది ఉండాలి కదంటే బిగినింగ్లో ఆ అమ్మాయి పళ్ళెం కడిగేసుకొని రెడీగా ఉంది, అది కూడా లేదా? ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన లేదా? ఎవరు చెప్తారు నాకు? డైరెక్టర్ కాంచి గారు. ఏంటండి, ఒక జ్యోతి ఒక ప్రజ్వలన శుభప్రదంగా కార్యక్రమం మొదలు పెట్టద్దు? ఇప్పుడు ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ మీరు జ్యోతి చూస్తున్నారు, ప్రజ్వలన చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను వాళ్ళని చూడట్లేదు. అయ్యే చూస్తున్నారండి, పోనీ అందరూ అదే చూస్తున్నారు. అడగండి ఎవరినైనా సరే అదే చెప్తారు. అవును, మరి మీకు లేదా ఇక్కడ? మేము ఏం చేసామంటే వాళ్ళు శుక్రవారం అని గురువందనం పెట్టుకున్నామండి. గురువారం గురువందనం పెట్టుకుంటారు, కానీ శుక్రవారం గురువందనం ఏంటండి? ఏమండి శుక్రవారం గురువులకి నమస్కారం చేయకూడదా? చెయ్యొచ్చు. మరి ఇంకేమి నమస్కారం? నాకు కాదు గురువులకి చేయాలి. బాబు హరి గురువందనం చేయనైనా. అదేంటండి మీరు గురువందనం చేస్తానని బాబు హరిని చేయమంటున్నారు? హరి చేస్తాడు చూడండి, చెయ్యి.